గిరిజనులు శ్రమదానంతో ఊటబావి నిర్మాణం చేసుకుంటున్నామని, జీలుగులోవ గ్రామ గిరిజనులు కరోనా కాలంలో ఉపాధి లేక పనికి ఆహార పథకం చేద్దామంటే జాబు కార్డులు లేవని, త్రాగడానికి నీళ్లు లేవని ప్రభుత్వానికి తెలియజేసినా మా కష్టాలు తీర్చడం లేదని, రాత్రి అయితే అంధకారంలో బతుకుతున్నామని, మా గ్రామస్తులందరూ సమావేశం ఏర్పాటు చేసుకుని ఊటబావి నిర్మించేందుకు తీర్మానం చేయడం జరిగింది అని, రావికమతం మండలం చీమలపాడు పంచాయతీలో ఎత్తైన కొండ శిఖరంలో ఉన్న జీలుగులోవ గ్రామంలో 12 కుటుంబాలు జీవనం సాగిస్తున్నామని, గత 10 సంవత్సరాల క్రితం మా గ్రామంలో మంచినీరు దొరక్క 10 కుటుంబాలు వలసలు పోయారని, మా కుటుంబాలు వలస వెళ్లాలంటే కరోనా విజృంభిస్తుందని, వ్యాధికి భయపడి మా గ్రామస్తులందరూ అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, నీళ్లు తాగినా మా ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసం మా గ్రామస్తులందరూ 2 రోజుల నుంచి సొంతంగా ఊటబావి నిర్మాణం చేసుకుంటున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు సిమెంట్ కు సహకరించి నుయ్యి నిర్మాణానికి సహకరించాలని, కరోనా కాలంలో ఉపాధి హామీ కార్డులు ఇవ్వాలని, పని కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జాబ్ కార్డులు లేవమ్మా, మాకు కరోనా వచ్చిన గురించి, నీళ్లు లేని గురించి, రాయకత మండలం సీమల పంచాయతీ జీరోల కారణమే. మేము రైతులు మొత్తమే మీటింగ్ పెట్టుకొని ఏదన్నా మంచినీరు లేదు అని మేము చిన్న లూయి తోయకుంటున్నాము. మాకు గవర్నమెంట్ ఎవరు పట్టింపు లేదు. మనకి మేము సొంత తవ్వుకుంటున్నాము. ఊరి మొత్తము మేము మీటింగ్ ఒకరోజు మీటింగ్ ఆడేసి మేము తవ్వుకుంటాం. నీళ్ళు మంచి నీళ్ళు లే గురించి మేము బాధపడుతున్నాం. మేము తవ్వుకుంటున్నాం. అసలు అయితే మాకు మంచి నీళ్ళు లేవు. అసలు కేవలం అయితే మనకి నీళ్ళు మంచి నీళ్ళు లేకుండా మేము లూ తవ్వుకుంటున్నాం. ఊరి మొత్తం మేము మాట్లాడుకొని మేము తవ్వుకుంటున్నాం. చిన్న లూయి మాకు గవర్నమెంట్ ఎవరు పట్టింపు లేదు. మనకి అందుకోసం మేము తవ్వుకుంటున్నాం లూయి, చిన్న లూయి.